రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రాజు స్వగృహ భూముల వేలానికి అంతా రెడీ అయింది. పాలమూరు కరీంనగర్ జిల్లాల్లో కాసేపట్లో భూముల వేలం ప్రక్రియ జరగబోతోంది. ప్రభుత్వ వెంచర్ అయ్యేసరికి జనం నుంచి భారీగా స్పందన వచ్చింది. మొదటి విడత వేలంలో పాల్గొని ప్లాట్లు రాని వాళ్లు డిపాజిట్ చేసిన సొమ్ము వెనక్కి తీసుకునే అవకాశం కల్పించారు. లేదంటే ఆ తర్వాత జరిగే మిగతా ప్లాట్ల వేలంలో పాల్గొనే వెసులుబాటు కల్పించారు అధికారులు. పాలమూరు జిల్లాలో విశాలమైన రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, హైవేకు కొత్త కలెక్టరేట్కు ఆనుకుని ఉండడంతో ఒక్కో ప్లాట్ 50 లక్షల దాకా పలికింది. కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. మిగిలిన ప్లాట్లకు రెండోసారి వేలం నిర్వహించి అమ్మకాలు పూర్తి చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు అధికారులు. అమిస్తాపూర్లోని రాజీవ్ స్వగృహ సారిక టౌన్షిప్ లో 348 ప్లాట్లకు ఈ నెల 25 వరకు వేలం నిర్వహించబోతున్నారు. ఎమ్యూనిటీస్ కోసం వదిలిన స్థలాలను సైతం ప్లాట్లుగా కన్వర్ట్ చేయడంతో 50 గజాల ప్లాట్లు 100 గజాలుగా మారుతాయంటున్నారు స్థానికులు. ఇక ప్రభుత్వ ఆదాయం కోసం ఎమ్యూనిటీస్, వాకింగ్ ట్రాక్, కాంపౌండ్ కు ఆనుకుని ఉన్న స్థలాలను సైతం ప్లాట్లుగా మలిచారని విమర్శిస్తూ ఉన్నారు. అమిస్తాపూర్ భూముల వేలంలో 60 గజాల నుంచి 100, 150, 200, 266 చదరపు గజాల ప్లాట్ అందుబాటులో ఉన్నాయి. ఈ ప్లాట్లకు అప్పనపల్లి సమీపంలోని వైట్ హౌస్ ఫంక్షన్ హాల్లో ప్రతిరోజు 60 ప్లాట్ల చొప్పున వేలం నిర్వహిస్తున్నారు. ఈ వేలంలో పాల్గొనేవారు 10,000 రూపాయలు టౌన్షిప్ పేరుతో డీడీ చెల్లించేందుకు నిన్నటి వరకు గడువు విధించారు. ప్లాట్ కనీసం ధర 8,000 రూపాయల చొప్పున నిర్ణయించారు. ఇతర జిల్లాల ప్రజలు కూడా వేలంలో పాల్గొనవచ్చని తెలిపారు మహబూబ్నగర్ కలెక్టర్. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉండే డ్రైనేజు అది సంపు ఫెయిల్యూర్ అయింది. అది సంపు లేనే లేదు. వీడికి ఓపెన్ విడిచిపెట్టారు, నాలాల్లోకి విడిచిపెట్టారు. కంపు దోమలు బుడద పెరిగింది సార్. అది చేయమని ఎన్నోసార్లు మనం ప్రభుత్వ అధికారులకు మరి అదేవిధంగా కలెక్టర్ గారి దృష్టి కూడా తీసుకుపోయినాం. కానీ అది అదే విధంగా ఉంది. ఇప్పుడు మీకు చూస్తే విజువల్ చూపిస్తా. ప్రభుత్వం ద్వారా మేము ఉన్నప్పుడు ఈ గేటెడ్ కమ్యూనిటీకి ఇచ్చినప్పుడు దాంట్లో వాకింగ్ ట్రాక్ ఉన్నది. ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు లేఅవుట్ మార్చేసి ఈ అసంబద్ధంగా మాకు ఉన్నటువంటి కాలనీకి ఒక జిల్లా ఏడు కొట్టకు అతి సమీపంలో ఉన్న కాలనీ, అందమైన కాలనీ, గేటెడ్ కమ్యూనిటీ అని మేము ఇళ్ళకు వచ్చినాం, ఇంట్లో నివాసం తీసుకున్నాం. కానీ ఈరోజు ఆ యొక్క వాకింగ్ ట్రాక్ని కబ్జా చేసి ప్రభుత్వం వాళ్ళు దాని ప్లాటింగ్ సైజు పెంచి ప్లాట్లను చేసారు సార్. మరి అందరినీ ఇప్పుడు ఏదైనా ప్రైవేటు వెంచర్ ఉంటే అన్ని మౌలిక వసతులు కలిగించి అన్నీ చేస్తే దాన్ని నియంత్రించినటువంటి ప్రభుత్వం వాళ్ళే వాకింగ్ ట్రాక్ని కబ్జా చేసి ప్లాట్లు చేసి అమ్మడం ఎంతవరకు సమస్య అది మీ దృష్టికి మేము తీసుకొస్తాం సార్. అధికారుల దృష్టికి మేము తీసుకోపోరా సార్? 4 సెక్టార్లు సార్. ఒకటి క్లాసిక్, ఇంట్రెన్సిక్, బేసిక్, సివిక్ అని 4 కేటగిరీలు ఉన్నాయి సార్. అలానే 4 కేటగిరీలని ఈరోజు ఇంకోటి 5వ కేటగిరీ అని 60 గజాల ప్లాట్లు చేసింది సార్. మరి డీడీపీ వాళ్ళు 60 గజాల ప్లాట్ ఉంటాయా సార్? మీరే ఆలోచించండి, ప్రభుత్వం దృష్టికి తీసుకుపోండి. మరి ఇలాంటి అందమైనటువంటి ఈ కాలంలో ఉండాలని మేము ఆరోగ్యంగా ఉంటామని ఇక్కడ వచ్చినాం. ఇక్కడ వస్తే అన్ని సౌకర్యాలు ఏం లేవు సార్, అరకొర సౌకర్యాలు. ఇంకోటి సార్, ఎలక్ట్రిసిటీ లేదు సార్. ఇప్పటికి మేము ఉన్నాం, ఎలక్ట్రిసిటీ ఇప్పటికి గుంజల ద్వారా కరెంట్ తెచ్చుకున్నాం సార్. మా గుంజల ద్వారానే ఉంది కరెంటు, పోతే పోతుంది. మరి అండర్ గ్రౌండ్ కేబుల్ వేసినారు, అది ఫెయిల్యూర్ అయింది. ఇక్కడ సెక్యూరిటీ ఉండే, ఆ సెక్యూరిటీగా మేము డబ్బులు సొంత డబ్బులు వేసుకొని పెట్టుకున్నాం. ఈరోజు కాలనీ వాళ్ళు మున్సిపాలిటీ ప్రభుత్వం వచ్చి మళ్ళీ 3వ సారి వేలం వేసినప్పుడు ఈ ప్రభుత్వం వాళ్ళు వచ్చిన వల్ల ఇక్కడ కాలనీ వాసులకు ఒక ఏమనుకుంటుందంటే మున్సిపాలిటీలో మెర్జ్ అయింది కాబట్టి పైసలు ఇవ్వమని మేము మినిమం మెయింటెనెన్స్గా చేసుకున్న డబ్బులు ఉడక గత 3 నెలల నుంచి ఇవ్వడం లేదు. ఇప్పుడు వాళ్ళ సెక్యూరిటీ లేదు, మరి కాపలు లేదు, వచ్చేది వర్షాకాలం. డ్రైనేజ్ వ్యవస్థ ఎక్కడెక్కడనే వాటర్ ఆగిపోయింది. డ్రైనేజ్ వ్యవస్థ ముఖ్యంగా చాలా ప్రాబ్లం ఉంది, అది సాల్వ్ చేయాలి. మళ్ళీ ఎలక్ట్రిసిటీ కూడా ఇక్కడ లైట్లు లేవు, రాత్రిపూట ఇబ్బంది అవుతుంది, పాములు తేళ్లు వస్తున్నాయి. ప్రతి లైన్కు సివిక్ కానీ, క్లాసిక్ కానీ, ఇంటర్సిటీ కానీ, బేసిక్ కానీ అన్ని మొత్తం కరెంటు లైన్లు కరెక్ట్ చేసి స్తంభాలు వేసి లైట్లు మొత్తం ప్రతిరోజు ఉండేటట్లు చేయాలి. మరియు ముఖ్యంగా ఇక్కడ వాటర్ కూడా మిషన్ భగీరథ వాటర్ కూడా బాగలేదు. అది కూడా మొత్తం మన మిషన్ భగీరథ వాటర్ పైపు లైన్ వేసి మన
సంపుకు కలిపితే పెద్దదానికి కలిపితే ఇక్కడ వాటర్ కూడా సరిపోతుంది వాటర్ ముఖ్యంగా వాటర్ కూడా లేదు కొనే వాళ్ళు కూడా విపరీతమైన రేట్లు పెడుతున్నారు అంత రేట్ ఇక్కడ లేనే లేదు అయినప్పటికీ ఏదో మరి ఏ రకంగా దాన్ని చేస్తున్నారో తెలియదు గవర్నమెంట్ వాళ్ళు ఇది ఒకటి రెండోది ఇక్కడ పార్కులు చాలా ఉన్నాయి ఆ పార్కుల విషయంలో ఇక్కడ కూడా ఏదో ఒకటో రెండో ఇట్లా క్లీన్ చేసి వదిలేశారు చాలా ప్లేస్ ఉంది అక్కడ ముందుకు ఉంది ఇక్కడ ఎనుక ఉంది ఆ ప్లేస్ అంతా కూడా క్లీన్ చేసి దాని ఒక పార్కు చేస్తే బాగుంటుంది దాంట్లోనే వాకింగ్ ట్రాక్ వేస్తే బాగుంటుంది ఇవన్నీ కూడా ఏమి డెవలప్‌మెంట్ సేవ్ చేయకుండానే డైరెక్ట్ గా ప్లాట్లు అమ్మడం అనేది జరుగుతూ ఉంటుంది ఇక కరీంనగర్ లో మొత్తం 819 ప్లాట్లలో ఇప్పుడు కేవలం 237 ప్లాట్ల కోసమే దరఖాస్తులు ఆహ్వానించగా సుమారు 800 మందికి పైగా 10,000 రూపాయల డీడీ చెల్లించి దరఖాస్తు చేసుకున్నారు కరీంనగర్ సిటీకి 15 కిలోమీటర్ల దూరంలోనే మానేరు డ్యామ్ కు సమీపంలోనే భూములు ఉండడంతో వాటిని కొనుగోలు చేసేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తూ ఉన్నారు కరీంనగర్ లోని వాసరా గార్డెన్ లో వేలం నిర్వహించనున్నారు రెసిడెన్షియల్ ప్లాట్ గజం ధర 6,000 కమర్షియల్ ప్లాట్ ధర గజానికి 8,000 గా నిర్ణయించింది ప్రభుత్వం మొదటి దశ ప్లాట్ల వేలం ద్వారా దాదాపు 35 నుంచి 50 కోట్ల ఆదాయం వస్తుందని భావిస్తోంది సర్కార్ పద్నాలుగేళ్ల క్రితం 5,000 చెల్లించామని వేలం లేకుండానే తమకు స్థలాలు ఇచ్చి మిగిలినవి అమ్ముకోవాలని డిమాండ్ చేస్తున్నారు పలువురు ఇప్పటికే చాలా మంది తాము చెల్లించిన 5,000 రూపాయలు వెనక్కి తీసుకున్నారు కానీ రీఫండ్ తీసుకోని వాళ్ళు దాదాపు 2,000 మంది దాకా ఉన్నారు అలాంటి వారికి ఎలాంటి దరావస్తు లేకుండానే బిడ్డింగ్ లో పాల్గొనే అవకాశం కల్పించారు కానీ తమ డబ్బులతో కొనుగోలు చేసిన స్థలాలను తమకే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నిరసన దీక్షలు చేపట్టారు అప్పటి లబ్ధిదారులు 10,000 కట్టి డీడీ తీసుకోవాలి జిల్లా కలెక్టర్ పేరు మీద తీసుకున్న తర్వాత డీడీ వీళ్ళకి అప్లై చేస్తే మనకు ఒక నెంబర్ ఇస్తారు అప్లికేషన్కి ఒక నెంబర్ ఇస్తే ఆ నెంబర్ మీదనే మనకు పార్టిసిపేట్ చేసినందుకు అదొకటి ఉంటుంది వేలం 20th to 26th అది వాసర గార్డెన్ ఇంతకుముందు నస్తులాపూర్లో ఇచ్చిండ్రు దాన్ని ఇవాళ మార్చిండ్రు దాన్ని మార్చి వాసర గార్డెన్ అల్గునూరు బ్రిడ్జ్ కింద వేసాను 6,000 మినిమమ్ రెసిడెన్షియల్ కమర్షియల్ 8,000 దాని మీద పార్టిసిపేట్ చేయాలి ఓపెనేషన్ చేయాలి త్రీ టైమ్స్ చెక్ రూపంగానే గవర్నమెంట్ అంతే ఇప్పుడు సపోజ్ అది సపోజ్ 12 మామూలుగా 6,000 అయితే గుంటకు 12-7 lakhs అవుతుంది ఆ రేటు కట్టాలి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సింది దాని మీద రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సింది అంతే బయట అయితే తగ్గుతుంది ఇదైతే కంపల్సరీ దాని మీద వేసుకోవాల్సింది ఎంత ఉంటుంది అంతే ఇప్పుడు మన ఓపెనేషన్ ఎంత పడితే కదా దాని మీద రిజిస్ట్రేషన్ అవుతుంది అంటే వాళ్ళు యాక్చువల్లీ స్టే కూడా పోలే వాళ్ళు మాకు ఇవ్వాలని పోయారు వాళ్ళు మాకు ఇచ్చిన తర్వాత మిది మిగతా ఏది ఉంటుంది వేరే తీసుకోమని పేరు స్టే ఇవ్వదు గవర్నమెంట్ స్టే ఇచ్చే పరిస్థితి లేనట్టుంది అందాక ఎందుకంటే అది వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళది కదండి వాళ్ళు ఏం చేసేటట్టు ఏముంటుంది కదా దీని కొరకు ఏంటంటే మాకు ఏదైతే మేము ఉన్నామో మేము అప్లికేషన్స్ రిటర్న్ తీసుకోలేదు కాబట్టి మాకు ఇచ్చిన తర్వాత మిగతాది వేలం వేసుకోనని వాళ్ళు పోతున్న తెలిసింది అంతేగా మిగతా జరుగుతుంది తెలియదు కదా మిమ్మల్ని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అది కట్టుకొని మీకు ఇస్తామని చెప్పేసి అన్నారు సార్ పాతాళం సార్ దాదాపు ఇప్పటికి 12-13 సంవత్సరాలు అవుతుంది మరి 20,000 మేము ఎన్నిసార్లు మేము హౌసింగ్ బోర్డ్ ఆఫీస్కి పోయినా కానీ ఇలాంటి రెస్పాన్స్ లేదు ఇప్పుడు ఒకటే కోరిక మాకు ఏంటంటే ఇప్పటికి మేము 5,000 కట్టి కనీసం 12 సంవత్సరాలు అవుతుంది ఫస్ట్ ఈ ప్లాట్లు అనేది ఈ గ్రూకల రాజు గ్రూకల వాళ్ళు కట్టిరు వాళ్ళకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటా తర్వాత కొత్త వాళ్ళకు ప్రిఫరెన్స్ ఎందుకంటే మేము కట్టినాం కాబట్టి మేమే కాకుండా గోదావరి నుంచి వెళ్ళి మళ్ళీ మంచిరాల నుంచి వెళ్ళి వరంగల్ నుంచి కూడా అప్పుడు చాలా ఎత్తున పెద్ద ఎత్తున కట్టిరు కనీసం వాళ్ళకు చెందినాకనే